బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్తోంది. త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వేరువేరుగా ఇస్తామంటున్నారు మంత్రి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులు జారీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. 10 లక్షల మందికి పైగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వేరువేరుగా ఇస్తామంటున్నారు మంత్రి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు 10 లక్షల మందికి పైగా ఇప్పటికే రేషన్ కార్డులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో తాజాగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలోనే చేపడతామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. నేపథ్యంలో దీనికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హింట్ ఇచ్చారు. త్వరలోనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్, మా ప్రతినిధి మధు జైన్ అవుతున్నారు. మధు, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఎప్పట్లోగా జారీ చేయబోతున్నారు, అలాగే వాటితో పాటు హెల్త్ కార్డులు కూడా వేరువేరుగా ఇస్తామంటున్నారు మంత్రి. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవన్నీ కూడా ఎప్పట్లోగా జనాలకి ఇచ్చే అవకాశం? ఎగ్జాక్ట్లీ, కరీంనగర్ లో ఈరోజు రైతు భరోసాకి సంబంధించినటువంటి సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సివిల్ సప్లైకి సంబంధించినటువంటి దాంట్లో ఆ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుంది. దానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణలో, మా మంత్రివర్గానికి సంబంధించినటువంటి సమావేశంలో దీనిపైన నిర్ణయం తీసుకుంటాం, విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. రీసెంట్ గా జరిగినటువంటి సమావేశంలో, కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం ఏంటంటే, ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకి లింకప్ లేకుండా చేస్తాము, డిజిటల్ ప్రొఫైల్ చేస్తాము, హెల్త్ ప్రొఫైల్ అందరిది, రాష్ట్ర ప్రజలందరిది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే హామీ ఇచ్చారు, వీళ్ళంతా కూడా వీళ్ళ మేనిఫెస్టోలో పొందుపరిచారు. సో అది అమలు చేస్తామని చెప్పారు. సో అది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన తర్వాత ఈరోజు మంత్రి దానికి సంబంధించిన శాఖ మంత్రి చేసినటువంటి స్టేట్మెంట్ కాస్త కీలకంగా, అంటే ఆసక్తిగా మారింది చాలా మంది. దాదాపు మొన్న ఏదైతే అప్లికేషన్ తీసుకోవడం జరిగిందో అభయ హస్తం పేరిట, దాంట్లో 10 లక్షల మంది రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారు. దాంట్లో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రాష్ట్రం అధికారంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టార్టింగ్ ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే కొన్ని రేషన్ కార్డులను తొలగించారు. తొలగించిన తర్వాత కూడా 90 లక్షలకు పైగా వైట్ రేషన్ కార్డులు, ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా 10 లక్షల మంది అప్లై చేసుకున్నారు. వీరందరికీ త్వరలోనే మార్గదర్శకాలు ఇస్తాము, రేషన్ కార్డులు ఇస్తాము. కాకపోతే రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డ్స్ రెండు విడివిడిగా ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు మంత్రి. సో త్వరలోనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం కానుంది అనేటువంటిది ఒక శుభవార్త రాష్ట్ర ప్రజలకి ఆ సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ స్టేట్మెంట్ చేస్తారు కరీంనగర్. రామ్, రైట్. అలాగే రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులు కూడా వేరువేరుగా ఇచ్చే ప్రక్రియ ప్రభుత్వం చేస్తామంటుంది. అంటే హెల్త్ కార్డ్స్ మీన్స్ అంటే కొత్తగా ఆరోగ్యశ్రీకి సంబంధించి పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తామంటూ చెప్తున్న నేపథ్యంలో హెల్త్ కార్డులు అంటే పూర్తిగా ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వబోతున్నారా? చూడాలి, విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి స్పష్టంగా చెప్పారంటే, వైట్ రేషన్ కార్డు తర్వాత ఆరోగ్యశ్రీకి లింకప్ లేకుండా చేస్తామని చెప్పారు. ఇప్పుడు రామ్, అంటే జెన్యున్ గా జనరల్ గా బయట జరుగుతున్న ప్రచారం, ప్రభుత్వం దీనిపైన భారీ ఎత్తున కసరత్తు చేస్తా ఉంది. వైట్ రేషన్ కార్డు ఏదైతే ఉందో ఆ వైట్ రేషన్ కార్డు కోసం ఎవరు సదరే వైట్ రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి ఉచిత బియ్యాన్ని ఎవరు తీసుకోవట్లేదు. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ కంట్రోల్ బియ్యాన్ని కేవలం రేషన్ కార్డుని ఆరోగ్యశ్రీ కార్డు కోసం అనేటువంటిది, హెల్త్ కార్డు కోసం తీసుకుంటున్నారు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం. ఎందుకంటే 10 లక్షల రూపాయలకు సంబంధించి ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రికి సంబంధించి నిధులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఆ 10 లక్షల రూపాయల కుటుంబ సభ్యుల కోసం ఏ వ్యాధులు ఉన్నా కూడా. కాబట్టి ఎక్కువ శాతం ఈ వైట్ రేషన్ కార్డుని ఆరోగ్యశ్రీ కోసం అనేటువంటి ఒక దాంట్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా దీన్ని ఫిల్టరేషన్ చేస్తే రేషన్ కార్డును కూడా కంట్రోల్ చేయొచ్చు. రేషన్ కార్డు ఎవరైతే అనుకుంటున్నారో ఈ ఆరోగ్యశ్రీ కోసం అనేటువంటిది, కేవలం ఆరోగ్యశ్రీని రేషన్ కార్డును డివైడ్ చేసి సపరేట్ చేస్తే చాలా మటుకు ఈ రేషన్ ప్రక్రియకు సంబంధించి ఫిల్టరేషన్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం దానిపైన కూడా ఆలోచన చేస్తూ ఉంది కుటుంబ సభ్యులకు సంబంధించి. సో అందులో భాగంగానే ఈ స్టేట్మెంట్ చేసినట్టుగా ముఖ్యమంత్రి ప్రచారం జరుగుతూ ఉంది, ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ, బయట రాజకీయ వర్గాల్లో కానీ. సో త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు కసరత్తు అవుతాయి. మరి ఈ ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఎవరిని ఎంపిక చేస్తారు, ఏ లబ్ధిదారులు ఎవరు ఉంటారు, వారి కోసం అందరికి ఇస్తారా, నిజంగానే డిజిటల్ ప్రొఫైల్ అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అందరికి సంబంధించినటువంటి హెల్త్ ప్రొఫైల్ అంటున్నారు,
దాంట్లో మరి ఎవరెవరు ఇంక్లూడ్ అయి ఉంటారు, లోయర్ క్లాస్ కావచ్చు, బీపీఎల్ కార్డు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కొంచెం మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఎవరైతే 10 లక్షలు ఎఫోర్డ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉండదో వారందరూ ఇంక్లూడ్ అయ్యారా, లేదంటే ఆదాయ ధృవీకరణ సంబంధించినటువంటిది ఏమైనా క్లారిటీ తీసుకుంటారా చూడాలి. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ హైయర్ ప్రొఫైల్లో ఉన్నటువంటి వారు సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకా కొంచెం ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ పై స్థాయిలో పనిచేసే వాళ్ళు, గవర్నమెంట్ పై స్థాయిలో ఉద్యోగులు కావచ్చు, తర్వాత వాళ్ళందరూ ఈ హెల్త్ ప్రొఫైల్ ఉంది, ఆయా కంపెనీలు హెల్త్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాయి, ఎక్కువ శాలరీ ఉన్నాయి, వారిని కూడా పరిగణలోకి తీసుకుంటుందా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఎట్లా ఉంటుందో ముఖ్యమంత్రి దీనిపైన చేసినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఈ రోజు మంత్రి మాట్లాడారు కాబట్టి రేషన్ కార్డు తర్వాత ఈ ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్ సపరేట్ గా ఇస్తామంటున్నారు. దీని తర్వాత క్లారిటీ రాను, విధి విధానాలు కసరత్తు అవుతాయి మంత్రివర్గం ఇస్తున్న తర్వాత అనేటువంటిది మంత్రి ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. బట్ మధు, ఇక్కడ ఒక చిన్న సందేహం, ఎందుకంటే అంటే ఓవైపు రుణమాఫీ, ఓవైపు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ, ఇదంతా కూడా అంటే అధికారంలోకి వచ్చిన దాదాపు ఇన్ని రోజులు గడిచిన తర్వాత, నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు ఈ ప్రక్రియ అంటే పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీల అమలు అనే విధానం ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే దిశగా ప్రభుత్వం వెళ్ళబోతుంది. కానీ ఇక్కడ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వాటికి ముందే ఇదంతా జరుగుతోందా అనే చిన్న సందేహం కలుగుతోంది. ఈ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రభుత్వం ఈ రకమైనటువంటి కొత్త ఎత్తుగడకు వెళ్ళి ఈ రకమైనటువంటి లబ్ధిదారులకు, లబ్ధి చేకూరుల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. సాధారణంగా ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా కూడా వారికి ఏ రకమైన లబ్ధి చేకూరుతుంది అనేటువంటి వారు అంచనా వేసుకుంటారు. రీసెంట్ గా జరిగినటువంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి ముఖ్యమంత్రి కార్యకర్తలకు పార్టీ నాయకులకు ఇచ్చినటువంటి సందేశం కూడా అలాగే ఉంది. ఎందుకంటే చాలా స్పష్టంగా గ్రామ మండల నియోజకవర్గాల్లో భారీ ఎత్తున సంబరాలు చేసుకోవాలి, ప్రజలకు వివరించండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ మాట ఇస్తే మాట నిలుపుకుంటుంది అనేటువంటిది ప్రచారం చేయాలని చెప్తా ఉన్నారు. సో రానున్నటువంటి రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉండే అవకాశం ఉంది, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను అట్రాక్ట్ చేసేలా ఈసారి రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించిన అంశం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇప్పుడు రైతు రుణమాఫీ, త్వరలోనే రైతు భరోసా పేరెట్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా చర్చకు రానున్నాయి అసెంబ్లీ వేదిక బడ్జెట్ సమావేశాలు. ఇవన్నీ కూడా వచ్చేటువంటి స్థానిక సంస్థలను ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ కాబట్టి వారు ఎత్తుగడలు వేసేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఈ రకంగానే కొన్ని నిర్ణయాలు ఉండేవి ప్రజలను ఆకట్టుకునేలా సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చారు కాబట్టి అందులో భాగంగా మేము చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఈ ప్రకటనలు, ఇలాంటి స్టేట్మెంట్ చూడాల్సినటువంటి అవసరం. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అని చెప్పాలి, త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటుంది. మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వేరువేరుగా ఇస్తామంటున్నారు మంత్రి. త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అధికారంలోకి వస్తే రేషన్ కార్డులు జారీ చేస్తామంటే ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేరకు 10 లక్షలకు మంది పైగా ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళ ఎదురు చూపులు త్వరలోనే నెరవేరే అవకాశం కనిపిస్తోంది. త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ చేపట్టబోతుంది.